బుల్డోసర్ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు ఈ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని నేరస్తులు నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే ఆ ఆదేశాలు వర్తిస్తాయన్నారు చెరువులు నాలాలు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు అలాగే నేరస్తులు నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆస్తుల జోలికి హైడ్రా పెళ్లడం లేదని రంగనాథ్ పేర్కొన్నారు బహిరంగ స్థలాలు రైల్వే ఆస్తులు నీటి వనరుల ఆక్రమణ తొలగింపులో తమ ఆదేశాలు వర్తిస్తాయన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రంగనాథ్ గుర్తు చేశారు హైడ్రా కూల్చివేతలపై ఇటీవల పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేస్తోందని న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో స్పందించిన రగ్గనాథ్ ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించబోవని ముందస్తుగానే స్పష్టం చేయడం గమనార్హం